హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రిజ్జీ ఛానల్. ఈరోజు రిజ్జీ ఛానల్లో ఎంత టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ, దాని తయారీ విధానం చూద్దాము. దీనికోసం ముందుగా రొయ్యలను తీసుకుని పొట్టు తీసి శుభ్రం చేసి ఉంచుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీ పట్టించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీని మీద మూత పెడితే త్వరగా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా మూత పెట్టిన 5 నిమిషాల కోసం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్న 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసి ఇవన్నీ కలిసేలా కలుపుకుంటూ ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రం చేసి ఉంచుకున్న పచ్చి రొయ్యలు వేసుకోవాలి. పచ్చి రొయ్యలు కూడా మొత్తం అంతా మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకుంటూ ఇదంతా ఫ్రై చేసుకోవాలి. దీని మీద మూత పెట్టుకొని 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ దీన్ని తిప్పుకుంటూ దీన్ని ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకుంటూ ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఇదంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఈ విధంగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా గ్రేవీగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఈ విధంగా దగ్గరగా గ్రేవీ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. చూసారుగా ఎంతో సింపుల్గా రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందో. ఇది బగారా రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి, వైట్ రైస్లోకి కూడా బాగుంటుంది. అన్నిట్లోకి ఈ రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేస్తారనుకుంటున్నానండి. అంతేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకుంటే అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.